కృష్ణుడు సాయం కారణంగానే అర్జునుడు మహావీరుడు అయ్యాడే కానీ నిజానికి కర్ణుడు మహావీరుడు అని పలువురు అంటున్నటువంటి మాట, ఇది నిజమేనా? ఎంత మాత్రమో కాదమ్మాయి, వసుసేనుడు అనే పేరు గల కర్ణకుండలములు దానం చేసిన కారణంగా వచ్చిన కీర్తికి సంబంధించిన కర్ణుడు అన్న పేరిట ఖ్యాతి పొందినటువంటి ఈ కుంతి అగ్ర సంతానం, మొదటి కుమారుడు, కారణాంతరాల చేత ఎంత పరాక్రమం కలిగినప్పటికీ ఆ పరాక్రమం అంతా కూడా అహంకారంతో ముడిపడి ఉన్నది. విద్య ఎంత ఉన్నా అహం పనికిరాదు, వినయం కావాలి, నిరంతరం అభ్యాస కౌశలం పెంచుకోవాలి, చదువు ఎప్పటికీ అయిపోదు. కర్ణుడు, నా చదువు పరశురాముడి వద్ద విద్యాభ్యాసం చేయడంతో అయిపోయింది అని పూర్తి చేశాడు. అంగరాజ్యానికి ప్రభువుగా ప్రకటించడంతో దుర్యోధనుడుకు ఆంతరంగికుడిగా మారిపోయాడు. కానీ అర్జునుడు నిరంతరం తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. అనేక తీర్థయాత్రలు చేశాడు, సాక్షాత్తు పరమేశ్వరునికి తపస్సు చేశాడు, పరమేశ్వరుడి దివ్యమైనటువంటి శక్తిని, బాణాన్ని తాను పొందగలిగాడు. పరమేశ్వరుని తపస్సుతో మెప్పించి పినాకి చేత పాశుపతాస్త్రాన్నే పొందగలిగాడు. కానీ బ్రహ్మశిరోనామకాస్త్రం అది రావడంతో కర్ణుడి ప్రయాణం ఆగిపోయింది. నారాయణాస్త్రం రావడంతో అశ్వత్థామ ప్రయాణం ఆగిపోయింది. బ్రహ్మాస్త్రం రావడంతో నా అంతవాడు లేడు అని అశ్వత్థామ కూడా తన ప్రయాణాన్ని ఆపుచేసుకొనగా అక్కడితో సంతృప్తి పడినటువంటి అర్జునుడు అనేక అస్త్రాలను నిరంతరం సాధిస్తూనే ఉన్నాడు. ఇంకా 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 అంటూ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. కనుక అహం లేకుండా విద్యాభ్యాసం చేస్తే ఎక్కడైనా మనం విజయం సాధించవచ్చు. అహం లేదు కనుకనే అర్జునునకు కృష్ణుడు జగద్గురువు అయ్యాడు. చెబితే వింటాడు కాబట్టే అర్జునుడికి కృష్ణుడు భగవద్గీతను బోధించాడు. నరనారాయణులుగా ఈ ఇరువురు అనాదిగా ఉన్నటువంటి ఆ అనుబంధం కారణంగానే ఎక్కడ చూచినా కూడా అర్జునునకు కృష్ణుడి ఉపదేశం, అర్జునుడు ధనుర్ధారిగా యుద్ధాన్ని కొనసాగించడం, ఎత్ర ఎక్కడైతే ధనుర్ధారిగా అర్జునుడు ఉంటాడో, ఎక్కడైతే రథాన్ని నడిపిస్తూ కృష్ణుడు ఉంటాడో అక్కడే జయం అని కూడా మహాభారతం పూర్తి అవుతుంది. కనుక కర్ణుడిలో విపరీత అహంభావం ఉంది, నేను అనేటటువంటి వదరుతనం ఉంది. ఈ వదరుతనాన్ని, నేను అనే అభిజాత్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం దానాన్ని ఊతగా స్వీకరించడంతో దానకర్ణుడు అన్న పేరు వచ్చినప్పటికీ స్వభావ సిద్ధమైన అహంకారణంగానే కర్ణుడి పాత్ర అంతం కావలసి వచ్చింది. ఇరువిరిలో అపూర్వమైనటువంటి బాణ పరంపరల శక్తి గల ఆ అస్త్రశస్త్రాల విద్య కలవాడు అర్జునుడే, ముమ్మాటికి అర్జునుడే.